హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి బతుకమ్మ వీడియో అండి. సో ఫస్ట్ అయితే మీ అందరికీ, అంటే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి, సో ఫస్ట్ అయితే మీరు నన్ను కొద్ది ఎక్స్క్యూజ్ చేయాలి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీతో వీడియోని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, సో దానివల్ల వీడియోని షేర్ చేయలేకపోతున్నాను. సో నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ శారీస్ని, అలాగే నాకు వచ్చిన వర్క్ని, ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూసారు కదా, ఆ శారీ 3 ఇయర్స్ బిఫోర్ కొన్నాను. అలాగే బ్లౌజ్ కూడా 3 ఇయర్స్ బిఫోరే నేను అది హ్యాండ్ వర్క్తో వర్క్ చేశాను అనమాట, మగ్గం వర్క్ కాదు. అలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా ఉంటాయి మన దగ్గర. అలాగే పిల్లలకి లంచ్ బాక్సెస్, సో నేను ఏదైనా కొన్న న్యూ ఐటమ్స్, సో అలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో అంటే వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో అలా చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో నాకున్న అంటే టాలెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంటే మన వ్లాగ్స్ కాబట్టి, సో అన్ని రకాలని నేను మీతో షేర్ చేయాలని, సో నేను వ్లాగ్ లాగా పెట్టుకున్నాను అన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో నేను అంటే చెప్పాలనుకునింది చెప్పేశాను కాబట్టి, సో ఇంక వీడియో చూడండి. సో ఎంజాయ్ చేస్తారు బాగా. అంటే బతుకమ్మ ఫెస్టివల్ అనేది మనము మన ట్రెడిషనల్లీ అయితేనే చేస్తామని కాదు, తెలంగాణలో ఉన్నందుకు సో ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క లేడీస్ అందరూ చేయాలన్నమాట. సో అందరూ చక్కగా రెడీ అవ్వడం ఏముందండి, చాలా బాగా రెడీ అవుతాము. సో అలా రెడీ అయ్యి అంటే అలాంటి శారీస్, అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ శారీస్, అలాగే ఎవరు ఎలా అంటే డ్రెస్అప్ అవుతారనేది ఇంట్రెస్ట్, సో ఇలాంటి చాలా విషయాలు మనకి ఇక్కడికి వస్తే, ఇలాగా 10 మందిలోకి వస్తే తెలుస్తుంది. సో ఇంట్లో కూర్చుంటే ఏం రాదు కదా. సో అలాగే మన ఫెస్టివల్స్ని మనం గౌరవించాలి. సో ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఫెస్టివల్స్ని గౌరవించి, సో వాటిని ఫాలో అవ్వడం అయితే అది నా హాబీ. సో అందుకనే చెప్పి నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి, సో నేను కూడా ఇక్కడ బతుకమ్మ ఆడతాను. సో మా ఆంటీ వాళ్ళతో అందరితో కలిసి, సో మా ఏజ్ వాళ్ళతో, సో మా పిల్లలు ఏజ్ వాళ్ళతో, సో అందరం కలిసి హ్యాపీగా ఇక్కడ బతుకమ్మ ఆడతాము. ఇక్కడ ఏజ్ గ్రూప్తో అస్సలు ఉండదు కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకు వచ్చిన స్టెప్స్, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆడతారనమాట. దీంట్లో సిగ్గుపడాల్సిన విషయము అంటే అంటే బాధపడాల్సిన విషయం ఏమి ఉండదు. సో మాకు వచ్చు మీకు రాదని ఏముండదు, ఎవరైనా ఆడచ్చు, ఎవరి స్టెప్పు వాళ్ళదనమాట. సో దీంట్లో సింపుల్ స్టెప్సే ఉంటాయి, సో చాలా ఈజీ స్టెప్స్. పిల్లలైతే కొద్దిగా అంటే వేరే స్టెప్స్ కూడా వేస్తూ ఉంటారు. సో ఇలా బతుకమ్మని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. సో మేమే కాదు, తెలంగాణలో ఉన్న అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, చేసుకుని ఉంటారు చాలా హ్యాపీగా అని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా కాలనీ మొత్తం ఇక్కడికి వచ్చి చేసింది, చాలా చాలా బాగా రెడీ అయిపోయి, అలాగే మనకి కావాల్సిన లైటింగ్, అలాగే మంచి మంచి సాంగ్స్ ఇక్కడ పెట్టి మంచి జోస్తో ఇక్కడ మనకి సాంగ్స్ అనేది పెట్టడం వల్ల, సో అందరూ ఆటోమేటిక్గా డ్యాన్స్ అంటే చేస్తారనమాట. సో చిన్న చిన్న స్టెప్స్ అయినా కూడా చాలా థీమ్లో ఉంటుంది, సో అందరూ ఒకటే థీమ్లో డ్యాన్స్ చేస్తారు, ఒకటే స్టెప్ అనేది వేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరికి వచ్చినట్లు వాళ్ళు వేయడమే. ఇంకా వీడియోని సాంగ్తో మీకు షేర్ చేస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో Yeah.
చూసారు కదండి వీడియో. సో ఫుల్ అంటే చెమటలు పట్టేసాయి. బ్లౌజ్ చూస్తారు కదా, నేను చెప్పాను వర్క్ అయితే లైటింగ్కి చాలా బాగుంది. అసలు చెప్తే కానీ తెలీదు అందరికీ, అంటే మగ్గం వర్క్ వేయించలేదని. సో చాలా బాగా ఉందన్నమాట. సో ఇంకా బాగా రెడీ అవ్వాలనుకుంటాను కానీ, సో కొద్దిగా మొహమాటంతో సింపుల్గా రెడీ అవుతాను. సో నేను చాలా అంటే బాగా రెడీ అవుతాను, సో చాలా ఇంట్రెస్ట్ అది ఇప్పటిది కాదు. సో చిన్నప్పటి నుంచి ఎవరు ఏమనుకుంటున్నారో ఏంటి ఇవన్నీ నేను పట్టించుకోను. సో అదనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్. ఇది ఫెస్టివల్ సారీ అండి. సో ఫెస్టివల్ రోజు చూపించారు.